మీ ఆర్థిక పరమైన బ్యాలెన్స్ కోసం స్వర్గసీమ సుఖేతనంలో ఇన్వెస్ట్ చేయండి. గేటెడ్ కమ్యూనిటీ, బైబ్యాక్ ఫెసిలిటీ, రిసార్ట్, స్విమ్మింగ్ పూల్ వంటి ఎన్నో సదుపాయాలున్నాయి. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్. ఏపీ ప్రభుత్వంతో అంగన్వాడీ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. జీతాల పెంపు సాధ్యం కాదని జగన్ సర్కార్ తేల్చి చెప్పింది. అంగన్వాడీలు సమ్మె విరమించాలని మంత్రి బొత్స కోరారు. అయితే జీతాలు పెంచకుంటే సమ్మె విరమించేది లేదని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి. వేతనాలు పెంచాలనే ఒక్క డిమాండ్ తప్ప మిగతా అన్ని డిమాండ్లను అంగీకరించామని చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. వేతనాల పెంపునకు ఇది సరైన సమయం కాదని, సంక్రాంతి వరకు సమయం ఇవ్వాలని కోరామన్నారు. అంగన్వాడీలు సమ్మె విరమించకపోతే ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి వస్తుందన్నారు మంత్రి బొత్స. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చారు అంగన్వాడీ. అలాగే జనవరి 3వ తేదీన కలెక్టరేట్ల దిగ్బంధిస్తామని ప్రకటించారు. వేతనాల పెంపుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఒక్క డిమాండ్ తప్ప మిగతా ప్రతి డిమాండ్లు కూడా ఆమోదించాము. వాళ్ళు గ్రాట్యుటీ అనేది మన చేతిలో లేదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కోర్టుకు వెళ్ళి అది ఇవ్వాలంటే ఆ కోర్టుకి ఒకళ్ళు కానీ కోర్టుకు వెళ్ళి గుజరాత్ చేయాల్సి వచ్చిందంటే ఆ కోర్టుకి వెళ్తే దాన్ని కంటెంప్ట్ చేయండి. దానికి కావాల్సిన మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వం మీద కూడా ఇస్తే మనం ఇవ్వచ్చు, లేకపోతే ఎందుకంటే ఇది స్కీమ్ ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం లేదు. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి 100,000 రూపాయలు ఇప్పుడు 50,000 ఇస్తుంది, దాన్ని 100,000 చేస్తామని చెప్పాము. అలాగే వర్కర్కి వచ్చి 20,000 ఇస్తుందని 40,000 చేస్తామని చెప్పాము. దానికి సంబంధించిన జీవన కూడా ఇష్యూ చేయడం జరిగింది. బుజ్జగింపులో బెదిరింపులు తప్పనిచ్చి మా మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపు సంబంధించి కానీ గ్రాట్యుటీ సంబంధించి కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏ మాత్రం ఆలోచన చేయలేదు. ఈ రోజు చర్చలు విఫలమైన ఇంతకన్నా అన్యాయం ఇంకొకటి ఉండదు.